రూతు రూతు గ్రంథము మొదటి అధ్యాయము వెంబడి నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోట నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేను మృతిపొందేదను అక్కడనే పాతి పెట్టబడిదను మరణం తప్ప మరి నిన్ నన్ను నిన్ను ప్రత్యేకించినడెలా యహో నాకు ఎంత కిడైన చేయనుగా క అని నన్ను రాయబడింది ఇక్కడ ఒక భర్తతో భార్య చెప్పినట్లు లేకపోతే భార్యతో భర్త చెప్పినట్లు ఉంది కానీ ఈమె ఒక అత్తగారైన రుద్రాలతో మాట్లాడుతున్న మాటలు ఈ నయో మీ కరువు వచ్చినప్పుడు వెళ్ళి మోయాపు దేశంలో తలదాస్ ఇద్దరు కుమారులతో తన భర్తతో వెళ్ళి అక్కడ తన ఇద్దరు కుమారులకు కూడా అక్కడే అన్నిలతో న్యాయంగా ధర్మశాస్త్ర ప్రకారం అన్నిలతో పెళ్లి చేయకూడదు ఆ మోయబీ స్త్రీలకే వారి కుమారులు పెళ్లి చేసింది అక్కడే వారు ఉండిపోయారు తర్వాత ఆమె పెనుమిటి చనిపోయాడు తర్వాత ఆమె కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు ఇక ముగ్గురు విధవరాళ్ళు మిగిలియారు ఇద్దరు కోడళ్ళు ఆమె మిగిలితే ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు కోడళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు దారిలో అమ్మా మీరు వెళ్ళిపోండి నా దగ్గర ఏముంది ఏమీ లేదు కదా మీరు వెళ్ళిపోండి అని ఆమె బతిమాలినప్పుడు మీరు ఒంటరిగతుల ఈ అవనకాలం అలా ఉండిపోతారా మీ దేశానికి మీ తల్లింటికి వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకుని మీరు విశ్రాంతి తీసుకోండి నాతో వస్తేనా మీకేంటి ఉపయోగం అని ఆమె చెప్పినప్పుడు మరి ఇద్దరిని సమానంగా చూసింది ఇద్దరి కోడల్ని బాగా చూసింది ఇద్దరికి ధర్మశాస్త్రం గురించి తన దేవుని గురించి తన దేశం గురించి తన ప్రజల గురించి తన దేవుని ధర్మశాస్త్రం ఉన్న దేవుని గురించి అంతా చెప్పింది వివరణ అంతా చెప్పింది ఇద్దరిని కుమార్తెలాగా ప్రేమించింది మీ అత్తలాగా కాదు కుమార్తెలాగా ప్రేమించింది వారు కూడా ఈ అలాగే ప్రేమించారు కానీ ఈ ప్రేమ పరీక్ష వేసేసరికి వార్ప ముద్దు పెట్టుకుని తన సొంతానికి ఆలోచించుకుని తను వెళ్ళిపోయింది రూతు కూడా వారి బంధువులందరూ కూడా తెలితే నీకు ఏముంది అక్కడ నీకేమైనా ఆస్తి ఉందా లేక నీకు అక్కడ ఏముంది ఒంటరిగతి ఆ వృద్ధులు ఎప్పుడొక చనిపోద్ది నువ్వేమైపోతావు ఆమె అయితే ఎటువంటి తన ప్రజల దగ్గరికి వెళ్తుంది నువ్వు వెళ్ళిపోయి ఒంటరిగతి అయిపోయి యవనస్త్రాలు అక్కడ ఎలా బ్రతుతావ్ అని అనేక చెప్పండి ఉంటారు ఆమె ఇంటి వారందరూ కూడా చెప్పుంటారు ఆమె స్నేహితులు ఆ బంధువులు కూడా చెప్పిండు ఉంటారు కానీ ఆమె ఆమె ఆ మాట వినలేదు ఆమె అనుకుంది ఆమె భర్తతో ఆమె ఇద్దరు కుమారులు ఇద్దరు కోడలతో ఉన్నప్పుడు ఏ విధంగా నిండుగా ఆమె జీవితం ఉందో ఇప్పుడు అందరూ పోగొట్టుకుని ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుని భర్తని పోగొట్టుకుని ఒంటరికత్త ఈ వృద్ధురాలు అక్కడ ఎలా బరుస్తుంది అనుకుని ఆమె ఆలోచించుకుని నిజంగా ఆమె ఆ వృద్ధురాల కొరకే తన త్యాగం చేయటానికి ఇష్టపడింది ఏ దేవుని గురించి అయితే విందో ఆ దేవుని పట్ల తనకు విశ్వాసం కలిగి స్థిరమైన తీర్మానం కలిగి ఎవరిన్ని మాటలు చెప్పినా ఆమె చెంచలం లేకుండా అత్తతో వెళ్ళింది వెళ్ళినాక అక్కడ కూర్చుని తినడానికి ఏమన్నా వారి కాస్త ఉందా వారి దగ్గర కూర్చుని బ్రతటమేనా కారే కాదు ఆమె పొలం వెళ్ళి పని చేసుకొచ్చి అత్త కూడా పెట్టాలి తను పోషించబడాలి అలాంటి దైనియం భేదరికమైన స్థితిలో ఉన్న ఆమె అత్త కూడా అక్కడ బాగా మనకు కొంత పొలం ఉందని కూడా చెప్పలేదు అయినను ఆమె ఆ స్థితిలో ఆమెను విడిచిపెట్టడం ఇంక ఇష్టం లేక ఆమెనే వెంబడిస్తే ఆమె దేవుడినే నమ్ముకుని ఆమె ఆ దే నీ దేవుడే నా దేవుడని చెప్పి నీ ప్రజలు నా ప్రజలు అని చెప్పి ఆమె వెంట వెళ్ళినందుకు దేవుడికి ఆమెకు సంపూర్ణ బహుమానం ఇచ్చాడు ఆమె త్యాగం చేసి అత్త కొరకు ఏడుగురు కుమార్తెల కంటే ఎక్కువదిగా ఆమె అత్త కొరకై తన త్యాగం చేసి వెళ్ళినందుకు దేవుడు ఆమెని ఆమె విశ్వాసాన్ని ఆమె స్థిర నిర్ణయాన్ని ఆమె దయని అత్త పట్ల చూపి చూపిన దయని ఆమెని చూసి దేవుడు ఆమెను ఉన్నతంగా ఒక సంపన్నుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అంతేకాకుండా యేసుక్రీస్తు వంశవాళ్ళు ఆమె యేసుక్రీస్తు వంశవాళ్ళకి తల్లిగా ఆమె వచ్చినట్లుగా అన్యురాలు ఇన్నప్పటికీ ఆమె తల్లిగా వచ్చినట్లుగా చూస్తున్నాం ఆ రీతిగా ఆమె దేవుడు దీవించాడు దావిద వంశంలోనే ఆమె దావిద పూర్వీకుడిగా పూర్వీకుడి ఆమెకి ఆమె జన్మనిచ్చింది ఆమె రాజవంశంలోకి ఆమె కుమారుడు వచ్చాడు అంతేకాకుండా మరి యేసుక్రీస్తు వంశంలో పుట్టినట్టుగా దేవుడు దీవించాడు అక్కడ ఈమె త్యాగం చేసి దేవుని కొరకు దేవుని తన అత్త కొరకు ఎవరు అత్త కొరకు తల్లి కొరకు కూడా ఎవరు చేయరు కానీ అత్త కొరకు అవంతా త్యాగం చేసి ఈ దినాల్లో అత్తలో అంత సమృద్ధి ఉన్న అత్తని చూడటానికి ఇష్టపడతలేదు అత్తలంటే కోడలకి కోడలు అంటే అత్తకి గిట్టని రోజులు కోడల్లో అత్త అత్తని అమ్మ అమ్మ అంటే కుమారుడు అంటే ఇక్కడ ఓర్చుకోలేని కోడలు ఎందరో ఉన్నారు మరి ఆ రీతిగా ఉన్న స్థితిలో అత్త కోరిక అంత తన జీవితాన్ని త్యాగం చేసి యవనస్త్రాలు వెళ్ళినందుకు దేవుడు ఆమెను సంపూర్ణంగా ఆశ్వించి ఉన్నతమైన స్థాయిలో ఆమెను పెట్టాడు ఈ వార్ప మరేమైపోయింది ఇంకా రాయబడలేదు కానీ ఆమెది ఎక్కడికే సమాప్తం అయిపోయింది కానీ రోతు ఒక గ్రంథాన్ని బైబిల్లో రాసి దేవుడు ఉంచాడు ఎందుకంటే క్రైస్తువులైన వాళ్ళు ఈ విధంగా ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి వాక్యం వింటున్న బిడ్డలు లోబడి దేవునికి లోబడి దేవునికి భయపడి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఈ రీతిగా తమ ప్రవర్తనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అత్తల పట్ల అలాంటి దయగలిగి కోడల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు నిజంగా కుటుంబం పరలోకంగా ఉంటుంది దేవుడి మాటలో దీవించుగాక ఆమె